సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీస్. ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. మీ అందరూ తెలిసిందే కదా, బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్గా 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ని అలాగే ట్విన్ డిస్క్ వేరియంట్ని అప్డేట్స్ చేస్తూ మనకి లాంచ్ చేయడం జరిగింది. సో అప్డేట్ చేసిన తర్వాత ఆల్రెడీ నేను ఎటువంటి అప్డేట్స్ అనేది తీసుకొచ్చారు, దీని యొక్క ప్రైస్ ఎంత పడుతుంది అనే విషయాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వాకర్ అండ్ రివ్యూ చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను. సో మీరు ఇంకా వీడియో చూడకపోతే కనుక పైన ఐకాన్స్లోనూ అలాగే ఎండ్ స్క్రీన్లో కూడా వీడియో ప్రొవైడ్ చేస్తాను, మీరు కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. సో ఈ రోజు మనం ఈ వీడియో దీని యొక్క కంప్లీట్ రైడ్ రివ్యూ మీకు అప్డేట్ చేస్తాను. అంటే నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది, దీంట్లో ఎటువంటి ప్రోస్ ఉన్నాయి, ఎటువంటి కాన్స్ ఉన్నాయి అనే విషయాల గురించి మనం ఈ రోజు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో రైడ్ స్టార్ట్ చేసే ముందు మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అయితే స్టార్ట్ చేద్దాము. సో బైక్ మీద ఎక్కి కూర్చోగానే ఫస్ట్ నాకు అనిపించింది ఏంటంటే హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. సో క్లిప్ హ్యాండిల్ బార్స్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది వేరే లెవెల్ అయితే ఉంది. సో టర్నింగ్ రేడియస్ కూడా మనకి చాలా ఎక్కువగానే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే వెయిట్ కూడా మనకి 148 కేజీస్ వెయిట్ అయితే ఉంటుంది. మరి అంత ఓవర్ వెయిట్ అని చెప్పడం కానీ, అలానే మరి అంత లో వెయిట్ అని కూడా చెప్పడం కానీ, మీడియంగా అయితే ఉంటుంది వెయిట్ అనేది. అలాగే సీట్ కంఫర్ట్ కూడా మనకి సింగిల్ లాంగ్ సీట్ అని మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో సీట్ యొక్క కంఫర్ట్ కూడా మనకి చాలా ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. సో బోత్ ఫ్యామిలీస్కి అలాగే యూత్కి కూడా ఉపయోగపడేలా మనకి డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు సీట్ అనేది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క స్టిక్కరింగ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్కి ఈ జనరేషన్కి కంప్లీట్గా మనకి స్టిక్కరింగ్ అనేది కంప్లీట్గా చేంజ్ అయితే చేశారు. సో ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే ఈసారి ఇంకొంచెం అట్రాక్టివ్గా ఉండేలా మనకి సో ట్యాంక్ పైన 150 అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే స్టిక్కరింగ్ కూడా కంప్లీట్గా చేంజ్ అయితే చేశారనమాట. సో ట్యాంక్ పైన మనకి స్టిక్కరింగ్ కానీ ట్యాంక్ ప్యాడ్స్ కానీ అన్నీ కూడా మనకి కంప్లీట్గా కొంచెం బ్రైట్గా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో ఇది కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ కమ్యూనిటీ యాప్లో ఒక పోస్ట్ అయితే పెట్టాను, 23 మోడల్ స్టిక్కరింగ్ బాగుందా, 24 మోడల్ స్టిక్కరింగ్ బాగుందని చెప్పేసి చాలా మంది 24 మోడల్గా ఓట్ అయితే వేస్తున్నారు. ఇక మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందనే మాట్లాడుకోవాలి. ఎందుకంటే దీంట్లో మనకి 149 సీసీ సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 2-వాల్వ్తో బీఎస్6 ఫేస్డ్ కంపెనీకి అప్గ్రేడ్ చేసిన ఎయిర్ కూల్ ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 14 పిఎస్ పవర్ని అలాగే 13 న్యూటన్ మీటర్ టార్క్ని మనకి ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇనీషియల్ పికప్ అనేది మనకి బాగుందని చెప్పొచ్చు. సో నేను ఆల్రెడీ అబ్జర్వ్ చేసింది ఏంటంటే సో మనకి ఎగ్జాస్ట్ నోట్ కూడా మనకి కంప్లీట్గా చేంజ్ అయితే అయ్యిందనమాట. సో ప్రీవియస్ జనరేషన్కి ఈసారికి కంప్లీట్గా మనకి ఎగ్జాస్ట్ నోట్ కూడా కంప్లీట్గా కొంచెం చేంజ్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. అలాగే పెర్ఫార్మెన్స్లో కూడా మనకి కంప్లీట్గా చేంజ్ అయితే వచ్చిందని ఖచ్చితంగా చెప్తాను. సో ఎందుకంటే మనకి ప్రీవియస్ జనరేషన్లో అంత పికప్ అయితే ఉండదు కాదు, బట్ ఇప్పుడు చూసుకోవడం మనకి సో ఇంజిన్ రిఫైన్మెంట్ అయితే బాగుంది, చాలా స్మూత్గా వెళ్తుంది. అలాగే ఇనీషియల్ పికప్ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు. అలాగే మీరు 60-70 దాటారంటే మాత్రం ఇంకా మీకు హై అండ్ పెర్ఫార్మెన్స్ అనేది మీరు నోట్ చేస్తారు. సో ఇంజిన్ పెర్ఫార్మెన్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా అప్డేట్ అయితే చేశారని ఖచ్చితంగా చెప్తాను. నేను చాలాసేపు రైడ్ అయితే చేశాను, హీట్ అనేది ఎక్కడ అంత మరి అంత ఓవర్ హీట్ అయితే అనిపించలేదు. అలాగే వైబ్రేషన్స్ కూడా లిటిల్ బిట్ అయితే ఉన్నాయి తప్ప మరి అంత నోటీస్ చేసే అంత వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవని చెప్పొచ్చు. అలాగే సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 5-స్టెప్ అడ్జస్టబుల్ గ్యాస్ షాక్ అబ్జర్వర్స్ అనేవి బ్యాక్ సైడ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చిన్నగా అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు ట్విండిస్తో కంపేర్ చేసుకుంటే. దాంట్లో మనకి 37mm టెలిస్కోపిక్ అనేది ఆఫర్ చేస్తున్నారు అనమాట, కొంచెం మనకి లావు సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. సో ఇది కూడా మనకి డీసెంట్గానే పెర్ఫామ్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కూడా మనకి డీసెంట్గా ఉంది. నేను ఇప్పుడు బిలియన్తో రైడ్ చేస్తున్నాను, మరీ అంత సాఫ్ట్ అయితే ఏం లేదు, అలానే మరింత హార్డ్గా కూడా అయితే ఏం లేదు. సో డీసెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు సస్పెన్షన్ అనేది. అలాగే నెక్స్ట్ మనం వీడియో యొక్క బ్రేక్స్ ఎలా పడుతున్నాయి, బ్రేకింగ్ డిపార్ట్మెంట్ ఎలా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 260mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో సింగిల్ ఛానల్ ఏబిసి మనకి దీంట్లో ఆఫర్ చేయడం జరిగింది. అలాగే బ్యాక్ సెక్షన్లో 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట, బ్యాక్ సైడ్ ఆర్ఆర్పి సెన్సార్ అయితే ఉంటుంది. సో బ్రేక్స్ అనేవి మనకి డీసెంట్గా పడుతుందని చెప్పొచ్చు, బ్రేకింగ్ ఎఫిషియన్సీ అనేది బాగానే అయితే ఉంది. అలాగే బ్యాక్ సైడ్ ఆర్ఆర్పి సెన్సార్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనం ఎంత టాప్ స్పీడ్లో డ్రైవ్ చేసినా కానీ బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి లేకుండా సో ఆర్ఆర్పి సెన్సార్ అయితే యూజ్ అయితే అవుతుంది. మీకు ఇంకా బెటర్గా బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ట్విన్ డిస్క్ తీసుకుంటే కనుక దాంట్లో మనకి 280mm డిస్క్ అనేది ఉంటుందన్నమాట. దీనికన్నా మనకి పెద్ద డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ సైడ్ ఆఫర్ చేస్తారు. అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకి డిస్క్ అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు బ్రేకింగ్ పరంగా అయితే ఉంటుంది. అలాగే టైర్స్ గ్రిప్ కూడా మనకి బాగానే ఉంది. ఫ్రంట్ సైడ్ మనకి 80x100 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సెక్షన్లో 100x90 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. టైర్స్ గ్రిప్ కూడా ఓకే బాగానే ఉంది, మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ. సో మీకు ఒకవేళ ఇంకా బ్రాడ్ టైర్స్ కావాలంటే మీరు ట్విన్ డిస్క్ తీసుకుంటే కనుక దాంట్లో మనకి 120 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు, ఇంకొంచెం బెటర్ గ్రిప్ అయితే మనకి దాంట్లో అయితే ఉండడం జరుగుతుంది. సో దీంట్లో కూడా ఓకే పర్లేదు, బాగానే అయితే ఉందన్నమాట గ్రిప్ అనేది. అలాగే దీంట్లో గ్రౌండ్ క్లియర్స్ కూడా మనకి 165mm అనేది గ్రౌండ్ క్లియర్స్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద కానీ లేకపోతే ఆఫ్ రోడింగ్ చేసినా కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా రైడ్ అయితే చేయొచ్చు. 165 అనేది మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. అలాగే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా క్లోజ్ టైప్ చైన్ ఇచ్చారనమాట, ఇది కూడా ఒక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. మనం అంత మాటలు చైన్ లూప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే 15L మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో మీరు ఎంత దూరం అయినా సరే ఈజీగా మీరు వేసుకెళ్ళొచ్చు అనమాట బైక్ అనేది. చిన్న చిన్న లాంగ్ డ్రైవ్స్ కూడా మీరు ఈ బైక్ అనేది యూజ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఏంటంటే దీంట్లో ముఖ్యంగా మాట్లాడుకో
మాట్లాడుకోవాల్సింది, దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్ నాకు నచ్చలేదంటూ ఏదైనా ఉందంటే కనుక అది ట్రాన్స్మిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే మనకి హెవీగా సౌండ్ అయితే వస్తుంది అనమాట. సో మనం గేర్ షిఫ్టింగ్ చేసినప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అయితే ఉంటుంది, బట్ అది ఇందులో కొంచెం రిడ్యూస్ అయితే అయిందని చెప్పొచ్చు. అంత సౌండ్ అయితే ఏమి రావట్లేదు, గేర్ షిఫ్టింగ్ అనేది స్మూత్గా పడుతుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈసారి మనకి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో ప్రీవియస్గా మనకి డిజిటల్ ప్లస్ ఎనలాగ్ కన్సోల్ అయితే ఉండదు, ఈసారి మనకి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్కి అప్గ్రేడ్ అయితే చేశారు. సో అప్గ్రేడ్ చేయడమే కాకుండా దీంట్లో మనకి బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకొచ్చారనమాట. మీకు వచ్చే కాల్స్ కానీ ఎస్ఎంఎస్లు కానీ అన్ని కూడా మనకి కన్సోల్లో విజిబుల్ అయితే అవుతాయి. సో విజిబిలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ నేను ఎండలో అయితే షూట్ చేస్తాను, 12 o'clock అయితే అవుతుంది. సో విజిబిలిటీ అయితే అసలు లేదని చెప్పొచ్చు. అసలు నాకు కన్సోల్లో డిస్ప్లేలో మనకి ఏమి ఉన్నాయి కూడా కనిపించట్లేదు. సో ఆ టైప్ ఆఫ్లో మనకు ఉండడం జరుగుతుంది. సో ఈసారి మేబీ నెక్స్ట్ ఇయర్లో వీళ్ళు ఖచ్చితంగా అప్డేట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. సో నార్మల్గా మనకి లో లైట్ కండిషన్లో మనకి బాగానే ఉంది, బట్ ఎండలో వెళ్తే మాత్రం అసలు ఇది కనిపించట్లేదు. అలాగే నెక్స్ట్ లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి కంప్లీట్గా 2024లో కూడా మనకి హాలోజన్ బల్బుతోనే ఆఫర్ చేస్తున్నారు. డిఆర్ఎల్స్ కూడా బల్బుతో వస్తాయి, అలాగే టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి బల్బుతోనే ఆఫర్ చేస్తున్నారు. సో 2024లో అయినా సరే అప్డేట్ చేస్తుంటే బాగుంటుంది నాకు అనిపించింది. మేబీ నెక్స్ట్ ఇయర్లో వీళ్ళు అప్డేట్ చేసే అవకాశం అయితే ఉంది. సో డిజిటల్ కన్సోల్ కూడా మనకి ఇంకా అప్డేట్ చేసిన అవసరం అయితే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ఫైనల్గా మనం ఈ బైక్ని ఈ ప్రైస్ సెగ్మెంట్లో తీసుకొచ్చా లేదా అని మాట్లాడుకుంటే కనుక ఆల్రెడీ నేను ప్రైస్ గురించి మీకు ఎగ్జాక్ట్గా తెలియాలంటే నేను ఆల్రెడీ వాకరన్ రివ్యూ చేశాను కదా, ఆ వాకరన్ రివ్యూలో మీకు ప్రైస్ డీటెయిల్స్ ఉంటాయి. మీరు కావాలనుకుంటే అండ్ స్క్రీన్లో వీడియో అనేది ఇస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనం ఈ బైక్ని పర్చేస్ చేయొచ్చు అని మాట్లాడుకుంటే కనుక ఖచ్చితంగా పర్చేస్ చేయొచ్చు అని చెప్తాను. ఎందుకంటే సో బజాజ్ పల్సర్ 150 అనేది ఒక లెజెండరీ బైక్ అని చెప్పొచ్చు. సో బజాజ్ కంపెనీ నిలబెట్టిన బైక్ అని కూడా చెప్పొచ్చు ఈ బైక్ అనేది. సో అప్డేట్స్ అనేవి చేస్తున్నారు, ఇంకా అప్డేట్స్ అనేవి చేస్తున్నారు. సో ఒక టైంలో మనకి N150 వచ్చిన టైంలో ఈ బైక్ని ఆపేస్తారేమో, డిస్కంటిన్యూ చేస్తారేమో అనుకున్నాము, బట్ ఏంటంటే అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్స్ అనేవి కంటిన్యూ అయితే చేస్తున్నారు. సో ఒకవేళ మీరు బజాజ్ నుంచి ఒక 150cc బెస్ట్ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే కనుక, సో ఫ్యామిలీ పర్పస్లో కూడా మీకు యూజ్ అవ్వాలి అనుకుంటే కనుక అప్పుడు మీరు స్టాండర్డ్ వేరియంట్ని కన్సిడర్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో మనం ట్విన్ డిస్క్ వేరియంట్ యొక్క రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది, కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.